లేదా లక్ష రోజు కాబట్టి ఇవాళ వీళ్ళందరికీ కూడా దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళుగా ముద్ర వేసి మనల్ని ప్రజా జీవనాల్లో నిలబడినేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజమే, నిన్న కాక మొన్న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు మంత్రివర్గాన్ని ఏర్పరచుకోవడానికి 45 రోజులు కూడా సరిపోలేదు. అంటే అవసరం లేదు, రాజాధిరాజులాగా పరిపాలించుకుంటూ పోతే సరిపోతుంది. మంత్రివర్గంలో మహిళలు ఎక్కర్లేదు, ఇక్కడ మహిళా కమిషన్లు ఎక్కర్లేదు, ఏమీ ఎక్కర్లేదు. మా పాలన, మా అధికారం ఉంటే చాలు అనేటువంటిది ఇవాళ తెలంగాణ పాలకులు ఏ విధంగా అయితే భావిస్తూ మనలాంటి వాళ్ళకి కనీసం హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి దమ్మచౌకలు కూడా లేకుండా చేసిన ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఇవాళ ప్రజాతంత్ర దినాలు వాళ్ళు పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నారు. ప్రజలుగా, ప్రజాస్వామిక వాదులుగా ఇవాళ ప్రజలు ఏంటి, నేరుల బాధితుల పరిస్థితి ఏంటి, వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటి, మా గ్రామీణ జీవనాన్ని ద్వేషం చేస్తే మా మీద లారీలు తిప్పితే నువ్వు ఎట్లా సహిస్తావని ప్రశ్నించినందుకు ఆ నేరంగా బాధితుల మీద ఆ విధ్వంసం. 4 రోజులు నాకు సమయం ఇవ్వండి, ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఇవాళ ఆదివాసీ హక్కుల చట్టానికి సంబంధించి ఆదివాసులకు మేము భూములు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ 45 రోజులు అయింది. ఈ 45 రోజుల్లో కూడా ఆయన చేసినటువంటిది ఏంటి, ఆయన ఒక్కరికి కూడా భూమి ఇవ్వకుండా ఈనాటికి పట్టాలు ఉన్నటువంటి భూముల్లో సైతం గింజల్లో పోరాడి సాగించుకొని 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి 40-50 రోజులు ఇవాళ 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమి, ఆ భూమిని కూడా వాళ్ళకి హక్కు లేకుండా చేస్తూ 4 రోజులు సమయం ఏమని అడిగి ఇవాళ సాయుధ బలగాలతో వాళ్ళ మీద కవాటు పట్టిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఫాసిస్ట్ ప్రభుత్వం కాదా అనేటువంటి మనం వేదిక నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఓటర్ చట్టాలు ఎందుకు పెట్టారు? ఇవాళ రీజనల్ కమిటీ కార్యదర్శి మధు పైన, సిబ్బీ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకుడు అనేటువంటి మధు పైన వాళ్ళు ఎందుకు ఓటర్ చట్టం పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఆయన చేసిన నేరం ఏంటి? అరెస్ట్ అయ్యి కేసులు చుట్టూ తిరుగుతున్నటువంటి వాడిని మళ్ళీ పట్టుకొని అరెస్ట్ చేసి ఉపా చట్టం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఆదివాసీలకి అటవీ పైన హక్కు కల్పించాలనేటువంటి డిమాండ్తో ఉద్యమాలు నిర్మిస్తున్నందుకు. అంటే ఉద్యమాలు ఉంటూ హక్కులు ఉంటూ నేను మా రాజ్యాన్ని ఇష్టారాజ్యంగా నేను పరిపాలిస్తాననేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే మనం ఇవాళ ఈ దమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఊపా చట్టం తక్షణమే ఎత్తివేయాలని, ఊపా చట్టం కింద అరెస్ట్ చేసినటువంటి మహిళా సంఘ నాయకులు, రైతు కూలీ సంఘ నాయకులు, అనేక మంది ప్రజా ఉద్యమాల నాయకులు ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు. మత ఉన్నాదంతో పనిసారి కావచ్చు, ఇవాళ గౌరీ లింగేష్ కావచ్చు, కల్బుర్గి కావచ్చు, ఇలాంటి మేధావుల్ని హత్య చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు హత్యలు నడుస్తా ఉన్నాయి? నక్సలైట్ ఐదలు పట్టుకుంటే వాళ్ళు సైన్య పోరాటాలు చేస్తున్నారని చెప్తూ వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. మరి మేధావులు అనేటువంటి వాళ్ళ మీద, ఇవాళ పోరాటాల మేధావుల మీద ఇవాళ ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నించేటువంటి ప్రసన్న ఉదయించకుండా చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇదే ప్రమాదకరమైనటువంటిది. ప్రజల్ని విలువగా పాతిపెట్టేటువంటి వైఖరి ఏదైతే ఉందో ప్రభుత్వాలు తీసుకొని విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తప్ప మరో పరిష్కారం లేదు. నిజంగా ఇందాక చెప్పారు, ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరాలు, దక్షిణాది ప్రాంతాల్లో ఉన్నటువంటి పోరాటాలు, ఈ పోరాటాల యొక్క ఫలితాలు నిలబెట్టుకోవడానికి మరింతగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉన్మాద చర్యలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఫాసిస్ట్ చర్యలు కావచ్చు, ఈ చర్యలు అన్నింటినీ కూడా
ఎదుర్కోవాలంటే సన్నటిక పోరాటమే ఇవాళ మనకు సరిగ్గా పోరాడకుండా మనకు వచ్చింది లేదు. ఏ ఒక్క చట్టము రాలేదు, ఏ ఒక్క రాజ్యాంగ హక్కు కూడా మనం సాధించలేదు. అందుకోసమే పోరాటాల్లో ప్రజలను అమాయకం చేయడానికి, ప్రజలకి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయాల మీద ఉద్యమాలు నిర్వహించేటువంటి క్రమంలోనే మన ప్రజాస్వామిక హక్కులు మనం సాధించుకోగలుగుతామనేటువంటి చెప్తూ సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఈ కార్యక్రమాల్లో ఈ పోరాటాల్లో అందరికీ